అసలు ముందు అక్షమాల ప్రయోజనం తెలుసుకుందాం. అక్షమాలు అంటే జపమాల, పూసలు. ఇలాగ ఏమిటి పూసలు పట్టుకుని జపం చేయడంలో ఉపయోగం? ముందు ఎప్పుడు జపాన్ని సాధారణంగా జపమాలతోనే మొదలు పెడతారు. ఆ జపం చేస్తున్న కొద్దీ దాని మీద ఆసక్తి పెరగాలి, ఇక జపమాల తీసేయాలి, ఇక నిరంతర స్మరణలోకి వెళ్ళిపోవాలి. కానీ చిన్నపిల్లలకి కాస్త సాధన మొదలు పెట్టాక కూడా కొంతకాలం వరకు అది కష్టం. అది అందుకే జపమాలు పట్టుకోమంటారు. దానికి ఏదో 108 అండంలో నక్షత్రాలకు ఉండే పాదాలు అంతకంటే ఉంది. 108 బాగా పెద్దది కాబట్టి అందులో 54 అన్నారు. దక్ష ప్రజాపతి కుమార్తెలు 54 మంది. నక్షత్రాలకు సరిగ్గా సంఖ్యకి లెక్క ఎక్కువ, 27 రెట్టింపు చేస్తే 54 అయింది, 54 రెట్టింపు చేస్తే 108 అయింది. ఈ విశేషాల కారణంగానే 27 పూసల, 54 పూసల, 108 పూసల అనేది తప్పితే ఇంకా పూసలకి మహత్యాలు చెప్పుకుంటూ కూర్చోకూడదు. ఇంకా అంకెలను బట్టి జీవితాలు ఉండవు. దీంట్లో ఉండే తాత్విక రహస్యం ఏమిటంటే అక్షమాలను మనం ఎలా చూడండి, ఇలా తిప్పుతూ ఉంటే ఎక్కడో ఒక చోట కొలికిపోసు వస్తుంది మన లెక్క కోసం. ఆ కొలికిపోసం అక్కడికి ఏదో 108 అయ్యాయి, 54 అయ్యాయి, 27 అయ్యాయి అని ఏదో ఒక లెక్క ఉంటుంది. ఈ జపం చెయ్యాలి. ప్రాథమిక దశలో పూసలో దండ పట్టుకునే జపం చెయ్యాలి. ఓ లెక్క తెలుస్తుంది, ఎందుకంటే అంతంతసేపు చెయ్యలేము ఎవరును. కానీ ఓ లెక్కగా ఉంటే ఓ సంతృప్తి ఉంటుంది, అమ్మాయ్య ఈవేళ నేను గాయత్రి మంత్ర జపం 108 సార్లు చేశాను, చాలా అమ్మాయ్య మళ్ళీ సాయంత్రం చేయొచ్చు అనుకుంటాను. లేదా ఫోన్లే చేయలేకపోయాను 54 చేశాను, ఫోన్లే 27 అంటే చేయలేకపోయినప్పుడు కూడా చేయడానికి ఒక అంకె ఉండకపోతే ఈ చేయలేము అనేవాడు రెండింటిగా మానేస్తాడు. దాని కనీసం 27 కనీసం 54 అనేది లేదనుకోండి, చేయవలసింది సహజంగా గాయత్రి మంత్ర జపం 108 సార్లు చేయాలి. సరే సమయం లేకపోవడం, ఓపిక లేకపోవడం ఏదైనా ఉంటే 54 ఇంకా కొంచెం ఏదైనా ఉంటే 27 28 కూడా అంటారు కొందరు. అంతకుమించి తగ్గనేయకూడదు దాన్ని. ఇక రెండైనా పర్వాలేదు, మూడైనా పర్వాలేదు, నామానికి మహిమ పెంచేసి ఒక్కసారన్నా చాలు, గాయత్రి అనక్కర్లేదు గా అంటే చాలంటే కుదరదు. అక్కడ ఇటువంటి పథకాలు కనిపెట్టకూడదు, చెడిపోతారు మొత్తం. అందులో దాన్నే అందుకుంటారు. ఇంకా ఇక ఇప్పుడు ప్రభుత్వం వారి పథకాలు చూస్తూ ఉన్నాం కదా, అందరినీ కూర్చోబెట్టి శుభ్రంగా రకరకాలుగా పెన్షన్లు పింఛన్లు డబ్బులు పథకాలు ఇవ్వడం మొదలుపెట్టక పనిచేయడం మానేశారు మొత్తం. అలాగే ఉంటుంది ఏదైనా ఆధ్యాత్మిక వ్యవస్థనా అంతే. కానీ ఈ కొలికిపోసు దగ్గరకు వచ్చేసారు గమనించండి, ముందు జపమాల ప్రయోజనం చెప్పుకుందాం. జపతో నాస్తి పాతకం, నిరంతరాయంగా మానకుండా జపం చేస్తే అన్ని పాపాలు పోతాయండి, సందేహం లేదు. ఏ దానాలు ధర్మాలు పుణ్యాలు యజ్ఞాలు యాగాలు తీర్థాలు యాత్రలు చేయవలసిన అవసరం లేకుండా నిరంతర స్మరణ వల్ల సమస్త పాపాలు పోతాయి.